వెండి కొండల నిడిసి కైలాస భ్రమిడిచి కాని పాకానందు సాయంబు ఊడయి బాయిలో వెలసిన బంగారు దేవుడు కరువు కాట కాన కాలము లేనట్టి కాని పాక ప్రజల కష్టాలను చూసి కలదా చంది స్వామి కరుణించి నాడమ్మ కదిలి వచ్చిందమ్మ గణపయ్య కలికాలం భక్తుల ఉండే కదా.
ద్వారాన్ని దాటుట నీతరముగాదయ్య, వచ్చిన దారినే మారు మాట్లాడక వెనక కుమరలంటూ పలికిండు బాలుడు, వెనక కుమరలంటూ పలికిండు బాలుడు. ధైర్యంగా నిలచిన సౌరిణ్య దూడంగా ఆదండి శంకరుడే దడదాడలాడిండు. కోపంతో బగబాగ కొర్రాయో లేమండే, కోపంతో బగబాగ కొర్రాయో లేమండే. వేలడంతా లేవు బాలక, నాకు ఎదురు చెప్తున్నావే చూడిక, అడ్డు తలగాకుంటే క్షణములో నీ ఆయుస్సు తీరును అన్నాడు. మాట విని కూడా ఆ చిన్ని వీరుడు అదరక బెదరక మొండి పట్టిడవాక చిరునవ్వు నవ్వుతూ నిలుచున్నాడోయమ్మ, చిరునవ్వు నవ్వుతూ నిలుచున్నాడోయమ్మ. అది చూసి శంకరుడు రౌద్రుడయ్యిండమ్మ, డమడమ డమరుకం మోతాలే మోగించి శివతాండవం చేస్తూ సింధులే సిండమ్మ, శివతాండవం చేస్తూ సింధులే సిండమ్మ. ఆ తాండవం చూసి కిలకిల పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విండే పసివాణి నవ్వునే దూడంగా శివుని ఒళ్ళంత మండిందే ఓయమ్మ.
రాజు శిరసుతో లేచిన బాలుడు చిన్ని చిన్ని కళ్ళతో చిత్రంగా దూడంక బాలు నెత్తుకొని ముద్దాడే పార్వతి కాలానికి బాల వినాయకుడు బాసర క్షేత్రాన సారస్వతిని కొలువ ప్రత్యక్షమై వరము కోరుకోమన్నది సమస్త దేవుళ్ళ కంటే నాకు ముందు పూజలు దక్కాలేనని గోరే వాగ్దేవి చల్వాతో గణపతికి అగ్ర పూజలు సిద్ధించే నోయమ్మా గణపయ్య భూలోక నగరాన కాని పాకం నందు స్వయంభు కూడా ఈ బాయిలో నిండుగా ఆవిర్భవించిండు భక్తుల పాలిట బంధువై గణపయ్య కోరుకున్నోళ్లకు కొంగు బంగారమై కోటి కాంతులల్ల కొలువయ్యి నాడమ్మా కాని పాక చరిత మహత్యం ఎంతో అద్భుతమైనట్టి చిత్రమే వరసిద్ధి వినాయక ఉద్భవం ఈ సకల జగతికి కళ్యాణం గణపయ్య చరిత చెవిటి పుట్టి అయినట్టి ముగ్గురు కలిసి మెలిసి కాయ కష్టం చేస్తుండ్రమ్మా ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిన రోగాన్ని ఎడవాటు లేకుండా విడదీయ రాకుండా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఆ ముగ్గురు మిత్రులవటము ఆ దేవుడు చేసిన చిత్రమే కాని పాక దివ్య క్షేత్రానికి నాడు కర్తలే వీలమ్మ ఓయమ్మా స్వామి ముక్కంటి తన యూడే గణపయ్య.
చేతి కష్టాన్ని నమ్ముకున్నారమ్మ. కూలి పనితో కాలం వెల్లదిస్తున్నారు, కూలి పనితో కాలం వెల్లదిస్తున్నారు. కొంతకాలానికి ముగ్గురు మిత్రులు సొంత ఆస్తి పోగు చేసుకున్నారమ్మ. బాగాని పొలమును సంపాదించినారు, బాగాని పొలమును సంపాదించినారు. ఏతం బట్టి బావి నీటితో సాగు చేసుకుంటున్నారు. పొలమునే వచ్చేటి పంటనే ఆధారంగా వాళ్ళు సాగించిరి జీవయాత్రనే. గణపయ్య చరిత్ర పొంగిపో
దయత్వంతోని చూసేనే భక్తి భావంతో స్వామిని తాను నమస్కరించాను కలలోనా. ఆవిర్భావం జరగబోయే తరుణంలోన స్వప్నంలోన స్వామి సాక్షాత్కరించిండు. ముందు సూచనగాను కలలోన స్వామి ప్రసన్నుడై తనకు కనిపించినాడని ఆనందంతో రాజు కదిలినాడోయమ్మ. దాసదాసి పరివారంతో రాజు బయలుదేరి గారెట్టి స్వామిని శాంతింప భూమి ఆకాశాలే దద్దారి లేటట్టు స్వామి నామాలనే వల్లించసాగిండ్రు. స్వామి నామాలనే వల్లించసాగిండ్రు. స్తోత్ర గానాలను కీర్తిస్తూ ప్రజలంతా తమ తప్పులెన్నున్న మన్నించు స్వామంటూ విన్నవించుకుంటూ వేడుకుంటున్నారు. విన్నవించుకుంటూ వేడుకుంటున్నారు. ఆ బాల గోపాలమంతయు నాడు మొరపెట్టుకున్నారే స్వామితో భజనలు అర్చనల తోడను స్వామి సేవ చేస్తుండమ్మ భక్తులే. భక్తిని మెచ్చి స్వామి వినాయకుడు శాంతించగా భక్తులు ఆనంద పడుకుంటూ శాంతి మంత్రాలను వల్లించినారమ్మ. శాంతి మంత్రాలను వల్లించినారమ్మ. ప్రసన్న రూపంతో శశివర్ణ కాంతుల్లో చల్లని వెన్నెల కురిపించే స్వామికి భక్తులంతా నారి కేలములు కొట్టిరి. భక్తులంతా నారి కేలములు కొట్టిరి. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లతో ఆ బావి నిండినారే ఓయమ్మ. నిర్మలమైనట్టి ఆ నీరే కాని మాగాని అంతటా పారిందే. రాజు కరుణామృత దారాలే ఏతం బావి నుంచి కొబ్బరి నీరుల పారడం వల్లనే కాని పారకమైంది. పారడం వల్లనే కాని పారకమైంది. కాలక్రమంలోన కాని పాకంగాను దివ్యమైన పుణ్యక్షేత్రంగా ఈ స్థలము విరసిల్లినాదమ్మ భక్తుల గావగా. విరసిల్లినాదమ్మ భక్తుల గావగా. వివాదాలు ఎన్ని ఉన్నా గాని స్వామి సన్నిధిలో తీరి పోవునే. ప్రమాణాలు పోయి కాని పాకం దండి పవిత్ర క్షేత్రమై నిలిచేనే. వివాదాలతోని సతమతమయ్యేటి ఇరుపక్షాల వారు పుష్కరిణిలోన స్నానమాడి ఆ స్వామిని చేరంగా.
పాతి సన్నిధానం చేరి తమ వివాదాలను శ్రీ స్వామి వారికి విన్నవించాలంట. వెలిగెట్టి హారతి కర్పూరం ఆర్పగలిగితే చాలు ఓయమ్మ, ఆ క్షణ మందునే నాయ నిర్ణేత తగు తీరుస్తుండు ఆ స్వామి. వ్యాధులున్న భక్తులు ఎందరో ఈ దివ్య క్షేత్రాన నిద్రాలే దియంగా సర్వ రోగాలన్నీ దూరమవుతున్నాయి. ఎన్నెన్నో మహిమలు కలిగిన మగదండి క్షేత్రమే ఓయమ్మ, కలియుగాన కాని పాకము ప్రత్యక్ష కైలాస పురమమ్మ. క్రమంగా ప్రవర్తమానమవుతున్నాడు, సూక్ష్మంగా ఇంతింత పెరుగుతున్నాడమ్మా, సూక్ష్మంగా ఇంతింత పెరుగుతున్నాడమ్మా. బావిలో నానాడు తలపైన గునుపామె తగిలిన చోటున నేటికి గనపాడే గుర్తుగా ఉందమ్మ శ్రీ స్వామి వారికి, గుర్తుగా ఉందమ్మ శ్రీ స్వామి వారికి. స్వామి వారు ఉద్భవించిన బావి నీటినే తీర్థంగా భక్తితో వచ్చేటి భక్తులు నేడు స్వీకరిస్తున్నారే ఓయమ్మ. దేవుళ్ళ ఆలయాలతోని కోటి కాంతులల్లో మెరిసేటి స్వామికి తండోపతండాల భక్తుల పూజలు, తండోపతండాల భక్తుల పూజలు. వినాయక చవితి రోజుతో మొదలయ్యి 22 రోజుల పాటుగా బ్రహ్మాండమైనట్టి బ్రహ్మోత్సవాలంట, బ్రహ్మాండమైనట్టి బ్రహ్మోత్సవాలంట. ధ్వజారోహణంతో మొదలయ్యి ఆ తెప్పోత్సవంతో ముగియగా వైభవంగా జరిగే వేడుక చూడ రెండు కళ్ళు చాలవోయమ్మ. వాలల్లో అంశానమలి శేష మూషిక గజాశ్వ వృషభ వాహనంలో వైభవంగా స్వామి ఊరేగుతాడమ్మా, వైభవంగా స్వామి ఊరేగుతాడమ్మా. సూర్య చంద్ర ప్రభల ఊరేగింపులతోని రాధోత్సవాలల్లో పల్లకి సేవలతో కన్నుల పండుగ సంబరాలోయమ్మా, కన్నుల పండుగ సంబరాలోయమ్మా. పట్టు జాలని భక్త బృందాలే ఈ బ్రహ్మోత్సవాలని దూడంగా పల్లె పల్లె కదిలి వచ్చేరే ఈ ఉత్సవాలు. పాకం నాడి పొట్టున వెలసిన వరసిద్ధి గణపయ్య ఆలయం ఎదురుగా పుణ్య జలము గల్ల కోనేరు ఉందమ్మా, పుణ్య జలము గల్ల కోనేరు ఉందమ్మా. ఈ ఆలయానికి వాయువ్య దిశలోన మరకతాంబిక సామేతుడైనట్టి మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉందమ్మా, మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉందమ్మా. ఈ ఆలయంలోన సూర్య చతుర్ముఖ షణ్ముఖ దుర్గాలు వెలసిరే వచ్చేటి భక్తులు దర్శించి మొక్కగా వరం.
దేవతలే గణపయ్య చరిత్రము మధురమే అది విన్న వారి జన్మ ధన్యమే కాణిపాక క్షేత్ర దర్శనం మన పూర్వ జన్మలోని పుణ్యమే మణికంఠేశ్వర స్వామి ఆలయమందున ఎల్లప్పుడు ఒక సర్పము తిరిగేను మహిమ కలిగినట్టి దేవత సర్పము మహిమ కలిగినట్టి దేవత సర్పము వచ్చేటి భక్తులకు హాని చేయకుండా పడగ మీద మెరిసే మనతోని సర్పము ఈ ఆలయంలోన తిరుగుతూ ఉంటుంది గొప్ప చరిత గల్ల క్షేత్రంలో స్వామి హనుమంతుడు కూడా కొలువుండే భయభ్రాంతులను బాపి భక్తులకు తన అభయం చూపుతుండే ఓయమ్మా పాలు బాపేటి పావన గంగమ్మ బౌధ నదిగా పారుతున్నది ఓయమ్మ ఈ నది జలమంతా ఔషధ పరిమళం రోగాలు నొప్పులు బాధలు పాపాలు తొలగించే పవిత్ర గంగా జలమోయమ్మ పూర్వము శంభుడు లికితుడు అన్న భక్తులుండే వారే ఓయమ్మ స్వామిని దర్శించడానికై అన్న దమ్ములిద్దరు బయలుదేరిండ్రే సిద్ధి వినాయక మహిమలు తెలవంగ స్వామి దర్శనాన్ని చేసుకోవాలని స్వామి దర్శనాన్ని చేసుకోవాలని కాలి నడకన వాళ్ళు కొండ కోనలు దాటి ఎంతో దూరం నుండి వాళ్ళు రావడంతో తెచ్చుకున్న వారి ఆహారం అయిపోగా ఆకలితో అన్న తమ్ములే అయ్యో అలసిపోయిన రమ్మా నాడు వీరు నడిచి వచ్చే దారిలో ఓ మామిడి తోటుండేనే ఓయమ్మా తోటను చూసి తమ్ముడు లిఖితుడు ఆకలి ఆగాక అన్నయ్య శంభుడితో పండు తింటానని అడిగినాడోయమ్మ పండు తింటానని అడిగినాడోయమ్మ ఓ తమ్ముడు ఆ లిఖిత తప్పు అంటూ అన్న దొంగతనము చేయ తప్పు అనగానే వినకుంట తమ్ముడు ఆ పండు తిన్నాడు వినకుంట తమ్ముడు ఆ పండు తిన్నాడు ధర్మ విరుద్ధంగా నడిచిన తన తమ్ముణ్ణి రాజుకు చూపించి దొంగతనానికి తమ్ముణ్ణి అన్న శిక్షించుమన్నాడే రాజుతో శిక్షించి విడిచి పెడతాడని అనుకున్న అన్నయ్య అదిరిపోయిందమ్మా అనుకున్న అన్నయ్య అదిరిపోయిందమ్మా తమ్ముని చేతులు నరికి వేయింద్రని ఆ రాజు భటులకు ఆజ్ఞాపించగానే విలవిలలాడిండు అన్నయ్య శంభుడు విలవిలలాడిండు అన్నయ్య శంభుడు బాధతో విలపిస్తూ లిఖితుడు అయ్యో రోదించసాగేనే ఓయమ్మా జరిగిన గది చూసి శంభుడు కూడా దుఃఖించసాగిండే మాయమ్మా పాకం వైపు బయలుదేరుతుంటే మార్గ మధ్యలోన నది చూసి నారమ్మ మార్గ మధ్యలోన నది చూసి నారమ్మ కలిసిపోయి వాళ్ళు ఆ పుణ్య నదిలోన స్నానాలు ఆడంగా
అంతా చిత్ర విచిత్రాలుగా లిక్కుతిని చేతులు వచ్చినాయోయమ్మ, ఆ నదిలో మునుగంగ బాహువులు రాగ బౌద నదిగా మారేనోయమ్మ. స్వామిని దర్శించి ఇద్దరు ఆ మహిమలు తెలిపి రజనులతో స్వరూపుడే గణపయ్యా. గణగాన గంటల్లో మోతల్లో నిలిచి ఉన్నాడయ్యా కాని పాకాలో. ముందు పూజలవాడే గణపయ్యా, స్వామి ముక్కండి తనయుడే గణపయ్యా, మూషిక వాహనుడే గణపయ్యా, స్వామి ముల్లో కూర్చుడే గణపయ్యా. ముందు పూజలవాడే గణపయ్యా, స్వామి ముక్కండి తనయుడే గణపయ్యా. విఘ్నాలు ఎన్నున్న ఎడబాపే క్షేత్రంగా మనశ్శాంతి కూర్చేటి మహిమాలు కలిగిన మాదండి క్షేత్రము కాని పాకమమ్మ, మాదండి క్షేత్రము కాని పాకమమ్మ. ఏటేటా జరిగేటి తండ్రి వేడుకల్లో చిన్నాలు పెద్దలు కోటొక్క భక్తుల అంబరాన్ని మించ సంబరాలోయమ్మ, అంబరాన్ని మించ సంబరాలోయమ్మ. దేవాల దేవుళ్ళు వెలసిన దివ్య క్షేత్రమమ్మ కాని పాకము, భక్తుల కండగా గణపయ్యా స్వామి బంధువై నిలిచిన క్షేత్రమే. స్వామి విఘ్నేశ్వరుని కథ విన్న వారి జన్మ ధన్యమే నోయమ్మ. దర్శించు వారికి శ్రీ సంపదలు కలుగు, దర్శించు వారికి శ్రీ సంపదలు కలుగు. దివ్యమైన ఈ చరిత విన్న వారు ముట్టింది ముత్యమై పట్టింది పగడమై సర్వ సౌఖ్యాలతో చల్లంగా ఉండేరు, సర్వ సౌఖ్యాలతో చల్లంగా ఉండేరు. మంగళం మంగళం గణపయ్యా, మా కాని పాక సిద్ధి గణపయ్యా, ఆరతులందుకో గణపయ్యా, స్వామి దీవించి మమ్మేలు గణపయ్యా. Follow our channel, MY3 Bhakti Music.